పులిచింతల ప్రాజెక్ట్ నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా చేరుతోంది. ఇప్పటికే విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయవాడలో ముంపుకురైన ప్రాంతాల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఫణి అందిస్తారు. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద వల్ల విజయవాడలో ఉన్నటువంటి రామలింగేశ్వర కట్ట ప్రజలు ప్రాంతీయ వాసులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు దాదాపు మనకి ఒక అరకిలోమీటర్ దూరంలో ఉన్న ఇళ్ళ మొత్తం కూడా నీటితో నిండిపోయాయి. ఇప్పుడు ఇక్కడ ఈ వాసు లోపల ఉన్నటువంటి చిన్న చిన్న సామాన్లు విలువైనటువంటి ఏమైనా ఉంటే కూడా ఇక్కడ మనం ఇప్పుడు ట్యూబుల సహాయంతో వీళ్ళు ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ ఇక్కడ ట్యూబులకి రెండు ట్యూబులు పెట్టుకుని వాటి కర్రలు కట్టుకుని లోపల నుంచి ఉన్నటువంటి ఏమైనా సామాన్లు విలువైన వాటివి అదేవిధంగా లోపల నుంచి అంటే చిన్నపిల్లలతో సహా అందరిని కూడా ఒడ్డుకు చేరుస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇది ఇప్పటివరకు కూడా ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా వెళ్ళిన ఆదుకున్నట్లు దాఖలాలు కనిపించట్లేదు. అసలు లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికి మనం ఇక్కడ ఒడ్డు మీద ఉన్నాము. ఇక్కడ నుంచి దాదాపు ఇంకా ఒక లోపలికి ఒక పక్క ఇటు సైడ్ ఒక 20 ఇళ్ళు ఇటు సైడ్ ఒక 20 ఇళ్ళు ఉన్నాయి. లోపల అసలు పరిస్థితి ఏ విధంగా ఉందో మనం కూడా ఈ యొక్క వీళ్ళు ఏర్పరచుకున్నటువంటి ట్యూబుల సహాయం ద్వారా లోపలికి వెళ్ళి అసలు లోపల పరిస్థితి ఏందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం ఈ విజయవాడలో ఉన్నటువంటి రామలింగేశ్వర కట్ట వీధుల్లో తిరుగుతున్నాం. వీధుల్లో మనం చూసుకున్నట్లయితే మామూలుగా అయితే వీధుల్లో తిరుగుతున్నాం అంటే నడుచుకుంటూ వెళ్తాం. కానీ ఇక్కడ ఒక పడవ సహాయం అంటే పడవ లాంటిది ఒక రెండు ట్యూబులు వేసి దాని మీద కర్రల మీద మనం ప్రయాణిస్తున్నాం అంటే వరద ఉధృతి ఈ యొక్క నగరంలో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు చూస్తూ ఉన్నాం ఇక్కడ ఇళ్లలో దాదాపు చిన్నపిల్లలు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ వాళ్ళకి దాదాపు 3 రోజుల నుంచి కూడా ఈ వరద అనేది ఇక్కడ ఎక్కువగా ఉంది. అయితే ఇప్పటివరకు కూడా ఇక్కడ వీళ్ళు చెప్తున్నది చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఇక్కడికి ఎవరు వచ్చినట్లు చెప్పట్లేదు. ఇళ్లలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇళ్లలో దాదాపు మొత్తం కూడా ఇల్లు అంతా కూడా వరద నీరుతో నిండిపోయి ఉంది. 3 రోజుల నుంచి కూడా ఇక్కడ విజయవాడలో ఈ రామలింగేశ్వర నగర కట్ట నగర పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఇట్లా నిండిపోయాయి. ఇప్పుడు మనం ఒక ఇంటి దగ్గరికి వచ్చాము. ఇక్కడ దాదాపు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటి మొత్తము కూడా నీటితో నిండిపోయి ఉన్నది. అయితే వీళ్ళు చెప్తుంది ఏంటంటే 3 రోజుల నుంచి కూడా మా ఈ ప్రాంతంలోకి ఎవరు వచ్చినట్లు కూడా లేరు అని కూడా చెప్తున్నారు. ఇది దాదాపు ఇక్కడ మనం దిగినట్లయితే ఇక్కడ దాదాపు 10 అడుగుల లోతు ఉండేటట్టు ఉంది. 10 అడుగులు ఫౌండేషన్ దాటి ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయంటే కూడా ఇక్కడ ఈ కట్ట యొక్క ఈ వరద యొక్క ప్రవాహం ఏ విధంగా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అక్కడ మనకు కనిపిస్తూ ఉంది అది ఈ వరద ప్రాంతం అంటే ముంపు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ యొక్క నగరం మీదకి నీ వాటర్ రాకుండా రిటర్నింగ్ వాల్ అనేది కట్టారు. ఆ కట్టినప్పటికి కూడా వాల్ కట్టినప్పటికి కూడా వాటర్ అనేది ఈ విధంగా వస్తుందంటే ప్రభుత్వం ఏ విధంగా విఫలమైందో కూడా చెప్పుకోవచ్చు. అంటే గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి ఈ యొక్క కట్ట వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఇక్కడ ఉన్నటువంటి నగర ప్రాంతాలు చెప్తున్నారు. ఇక్కడ మనకు కొంతమంది ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ వరద మీకు ఈ వాటర్ ఎప్పటి నుంచి వస్తుందండి? మాకంటే 3 రోజులు మట్టి వస్తుందండి. రాత్రి నుంచి నిన్నటి నుంచి పెరిగిందండి బాగా. 4 అడుగులు వస్తున్నాయి అన్నారు కానీ అంతే ఇంక మళ్ళీ ఎవరు రాలేదు, ఏ సహాయం లేదు ఇక్కడ. అయితే 3 రోజుల నుంచి కూడా ఈ వరద ఉంది, నిన్నటి నుంచి ఎక్కువైంది మీకు అంటే వాటర్ తాగునీరు అదేవిధంగా ఫుడ్ ఎటువంటి ఎవరైనా వచ్చి ఇవ్వడం జరిగిందా? మీరేం చేస్తున్నారు? అది మంచిదండి. వాటర్ ట్యాంక్ వస్తుంది అన్నారు, వాటర్ ట్యాంక్ లేదు, మున్సిపల్ ట్యాప్స్ రాలేదు, వాటర్ ట్యాంక్ పంపిస్తామన్నారు పంపించలే, మినరల్ వాటర్ రాలేదు ప్రస్తుతానికి. మాకు మరి ఫుడ్ అంటే నిన్నటి నుంచి కూడా లేదు మీకు ఇక్కడ చేసుకోవడానికి కూడా ఇళ్ళలో అంతా కూడా వాటర్ వచ్చేసింది, మరి దానికి ఏ విధంగా చేస్తున్నారు? తెచ్చుకొని తింటున్నామండి బయట నుంచి టిఫిన్స్. ఇక్కడ వీళ్ళు చెప్తుంది చూసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా నిన్న 3 రోజుల నుంచి వరద వస్తున్నప్పుడు కూడా మమ్మల్ని ఎవరు చూసింది లేదు, మేమే కష్టపడి బయట నుంచి టిఫిన్లు తెచ్చుకుంటున్నాం, అయినప్పుడు కూడా ఎవరు కనీసం మమ్మల్ని పట్టించుకుంటున్నట్లు కూడా లేదని ఇక్కడ ఉన్నటువంటి మంచినీళ్ళు కనీసం తాగడానికి వాటర్ కూడా సప్లై చేయలేకపోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అధికారులని కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మన చిన్న చిన్న పిల్లలు కూడా ఇక్కడ వాటర్లోనే వాళ్ళ యొక్క జీవనం సాగిస్తున్నారంటే విజయవాడలో యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అందరం చెప్పుకున్నట్లు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ అని చెప్పుకుంటున్నాం. ఈ రాజధాని పరిస్థితి ఈ విధంగా ప్రస్తుతం వరద వస్తే ఈ విధంగా ఉందంటే తర్వాత రేపొద్దున ఏ విధంగా ఉండిపోతుంది కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మరికొంత దూరం వచ్చేవంటి ఇప్పుడు కింద చూసుకున్నట్లయితే దాదాపు మొత్తం కూడా ఇప్పుడు మనం చూస్తున్నది అది రిటైరింగ్ వాళ్ళు దాని అవతల కృష్ణానది ప్రవహిస్తూ ఉండాలి. అసలు ఆ వాల్ కట్టింది కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఆ వాల్ కట్టారు. ఇది ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సమీర్తో పని AP 24x7 రామలింగేశ్వరరావు కట్నం.